నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. అల్లు అర్జున్ అభిమానులకి, పుష్ప సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గట్టి షాక్. వేణుస్వామి, ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి, వేణుస్వామి ద్వారా, ఆయన నోటి ద్వారా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని అల్లు అర్జున్ అభిమానులైతే భయపడుతున్న పరిస్థితి, కంగారు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే పుష్ప సినిమా సుకుమార్ డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్కి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చాయి. అదే క్రమంలో పుష్ప సినిమాలో చేసిన ఎర్రచందనం స్మగ్లర్ పాత్రకి జాతీయ అవార్డు కూడా వచ్చింది, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు. ఈ ఊపులోనే పుష్ప 2 సినిమా కూడా భారీ స్థాయిలో నిర్మిస్తూ ఉన్నారు. చాలా అంచనాలు కూడా పుష్ప 2 సినిమా మీద ఉన్నాయి. కానీ గత కొద్ది రోజులుగా నెలకొన్న వివాదాల నేపథ్యంలో పుష్ప 2 సినిమా పైన, ఆ ఫలితం పైన కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. సుకుమార్కి మధ్య, అల్లు అర్జున్కి మధ్య ఏదో భేదాభిప్రాయాలు వచ్చేసాయని, నిర్మాతలు కూడా పుష్ప 2 సినిమా నిర్మాణం పైన వాళ్ళు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారని, ఆలస్యం కావడం వల్ల, ఇలా రకరకాలుగా. అలాగే మొన్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం అల్లు అర్జున్, దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి, చిరంజీవి గారి అభిమానుల నుంచి, ఇలా అల్లు అర్జున్ పైన, పుష్ప సినిమా పైన సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ కావడం, ఆగ్రహం వ్యక్తం చేయడం. దీంతో ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప సినిమాని, 2 సినిమాని ఏకంగా డిసెంబర్ 6వ తేదీకి వాయిడా వేయడం, కేవలం ఈ నెగిటివిటీ ఉండవల్ల ఈ టైంలో సినిమా రిలీజ్ చేస్తే అది సినిమా పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అన్న ఉద్దేశంతోనే డిసెంబర్కి వాయిదా వేసుకున్నారు. అప్పటిలోపు ఈ ఆగ్రహ జ్వాలలు చల్లారుతాయి అన్న ఉద్దేశంతో అని, ఇలా రకరకాల వార్తలు మీరు చదివే ఉంటారు. అలాగే మీడియాలో కూడా ప్రముఖంగా వస్తూ ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. కానీ వీటన్నిటికన్నా కూడా పెద్ద ప్రమాదం వేణుస్వామి నుంచి పొంచి ఉంది అని. వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, బట్ సోషల్ మీడియా అయితే దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. దాన్ని మీ దృష్టికి తేవాలనేది మాత్రమే నా ఉద్దేశం. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల క్రితం వేణుస్వామి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, పుష్ప 2 గురించి కూడా మాట్లాడుతూ, ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నాడో ఆయన మాటలను ఒక్కసారి విందాం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన ఒక్కడే 100 కోట్ల రెమ్యునరేషన్తో, 300 కోట్ల కలెక్షన్తో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఆయన జాతకం రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది. సో ఆయనకు తిరుగులేదు, 10 ఇయర్స్ నిజమైన పాన్ ఇండియా స్టార్ ఆయన ఒక్కడే. ఓకే. సో 2019లో అగ్రిమెంట్ అయినటువంటి పుష్ప 1 అనేటువంటి సినిమా 19 కోట్లకు అగ్రిమెంట్ అయితే హిందీలో 130 కోట్లు వసూలు చేసింది. ప్రొడ్యూసర్కు రూపాయి లాభం రాలేదు, ఎందుకంటే అవుట్ రేట్ అమ్మేశాడు ప్రొడ్యూసర్ చెప్పడమే. సో 130 కోట్లు వసూలు చేసింది సినిమా. ఓకే, హిందీలో. సో ఆయనకు ఉన్నంత చరిష్మా, నిజమైన పాన్ ఇండియా స్టార్ అంటే మన టాలీవుడ్లో అల్లు అర్జున్ తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఆయనే. ఓకే, ఇలా ఎవరు ఆయన స్టేజ్లో ఎవరు లేరు రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి. సో ఆయనతోటి సినిమా కనుక దొరికితే ప్రొడ్యూసర్లకు పండగే. సో ఆయనతో సినిమా తీస్తే మినిమం 100 కోట్లు లాభంగా వేసుకోవచ్చు గ్యారంటీగా. సో ఆయనతోటి సినిమాలు తీయండి, నో ప్రాబ్లం, ఎవరైనా తీయవచ్చు, తీస్తే డబ్బులకు దోకాలేదు. ఇది అల్లు అర్జున్ గురించి వేణుస్వామి చెప్పిన మాటలు. ప్రస్తుతానికి టాలీవుడ్కి సంబంధించి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జునే 10 ఏళ్ల పాటు ఇది మెయింటైన్ చేస్తారు అని. నిజంగానే ఒక తెలుగు హీరో పాన్ ఇండియా స్టార్గా ఎదగడం ఆయా అభిమానులకు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావచ్చు మంచిదే. అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కావచ్చు. కానీ అందరికన్నా ప్రస్తుతానికైతే పాన్ ఇండియా స్టార్, పెద్ద స్టార్ అయితే ప్రభాసే కదా. వరుసగా పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి 1, బాహుబలి 2, అలాగే కల్కి, అలాగే సలారు. మరి ప్రభాస్ మీద ఎందుకు అంత కోపం నాకు తెలియదు మరి వేణుస్వామికి. అలాగే RRR ద్వారా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. రెమ్యునేషన్ కూడా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు బాగానే. బట్ వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి అల్లు అర్జున్ గారి మీద మాత్రం ప్రేమ చూపించారు. ఆ ప్రత్యేకమైన ప్రేమ దేనికో ఎవరికి కూడా అర్థం కాలేదు. కాకపోతే వేణుస్వామి వ్యాఖ్యలకు సంబంధించి, అల్లు అర్జున్ 10 ఏళ్ల పాటు ఉంటాడు, పాన్ ఇండియా స్టార్గా ఉంటాడు, ఇట్ల మీద ఇట్లు కొడతాడు అని చెప్పారు కదా. సో వేణుస్వామి చెప్పిన జాతకాల్లో 90% ఫెయిల్. ఎవరైతే సక్సెస్ కొడతారు, ఎవరైతే విజయం సాధిస్తారు అని ఆయన చెప్పాడో వాళ్ళందరూ బొక్కబర్ల పడిపోయారు.
ఇదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ని టెన్షన్ పెడుతోందట. ఇదే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ని టెన్షన్ పెడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి పొత్తు నిలవదు. వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం, వాళ్ళ రాశుల ప్రకారం, వాళ్ళ జాతకం ప్రకారం అసలు వీళ్ళు కలిసి ఉండరు, కలిసి పోటీ చేయరు. పోటీ చేసినా వీళ్ళు ఘోరాతి ఘోరంగా ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు అని చెప్పారు. ఏమైంది? సీఎం రివర్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకి కేవలం పరిమితం అయిపోయారు. కూటమి అఖండ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ కొడుతుంది, కేటీఆర్ డైరెక్ట్ సీఎం అయిపోతారు అన్నారు. కానీ ఏమైంది? బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బీఆర్ఎస్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడతా ఉన్నారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. మరి ఏమన్నారో ఏం వాక్కో మనకు తెలియదు. సన్ రైజర్స్ విజయం సాధిస్తుంది అన్నారు. బొక్కబోర్లా పడింది సన్ రైజర్స్ మొన్న ఐపీఎల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా వ్యతిరేక పవనాలు వీస్తాయన్నారు. మరలా ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రభాస్ అసలు హిట్టే కొట్టడు జీవితంలో, ప్రభాస్ పని అయిపోయిందన్నారు. కల్కి సలార్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నాడు ఆయన. సో వేణుస్వామి చెప్పిన జాతకం ఏది నిజం కాలేదు. ఒక్క సమంత నాగ చైతన్య ఏదో ఒకటి రెండు సంథింగ్ విడాకులకు సంబంధించి తప్ప. సో ఇదే టెన్షన్. అరే వైసీపీ గెలుస్తుందన్నారు, ఓడిపోయింది. బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు, ఓడిపోయింది. ఇప్పుడు పుష్ప హిట్ అయ్యింది 2, పాన్ ఇండియా స్టార్గా 10 ఏళ్లపాటు అల్లు అర్జున్ ఉంటాడని చెప్పాడు అదే నోటితో. ఇది రివర్స్ అవుతుందా? ఇది కూడా కేవలం 2 ఏళ్ల క్రితమే చెప్పాడు వేణుస్వామి, కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితమే. 2 ఏళ్ల నుంచే అల్లు అర్జున్కి వ్యతిరేక పవనాలు వేస్తూ ఉన్నాయి. మెగా ఫ్యామిలీ మధ్య, అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ రావడం, ఆయన వైసీపీకి ప్రచారం చేయడం, మెగా అభిమానులు అల్లు అర్జున్ గారిని ట్రోలింగ్ చేయడం, అల్లు అర్జున్ గారి ఆర్మీ ఏదైతే ఉందో ఫ్యాన్స్ వాళ్ళు డిఫెండ్ చేయడం, ఇలా వార్ నడుస్తూ ఉంది. చివరికి ఎక్కడిదాకా వెళ్ళిపోయిందంటే ఆడియో ఫంక్షన్లో రీసెంట్గా, నిన్న కూడా నేను వీడియో చేశాను, ఆయన ఏమన్నారు, నా ఆర్మీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నారు. వెరీ గుడ్. ఎవరైనా ఫ్యాన్స్ని చూసి హీరో అవుతారా, నా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను అని కూడా చెప్పారు ఆయన. అంటే ఒక పక్క చిరంజీవి గారి అభిమానులు ఆయన జన్మదిన వేడుకలు సంబరంగా సంతోషంగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ ఉంటే వాటి మీద ఏదో నీళ్లు జల్లినట్టుగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అదే టైంలో వాళ్ళ సంతోషం పైన ఎంతో కొంత ఇది ప్రభావం చూపించింది సోషల్ మీడియాలో. దానికన్నా కూడా ఎక్కువగా అల్లు అర్జున్ వ్యాఖ్యలపైనే డిబేట్లు, ఇవన్నీ కూడా చర్చలు జరిగాయి. సో ఒక సంతోషకరమైన వాతావరణాన్ని అల్లు అర్జున్ సమయ సందర్భం లేకుండా తన వ్యాఖ్యల ద్వారా డిస్టర్బ్ చేశారు అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం వేణుస్వామి కూడా అంతే కదా. శుభమా అంట నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటా ఉంటే వెంటనే వచ్చేసాడు, గంటల్లోనే సేమ్ టు సేమ్ వచ్చేసి, మీరు విడిపోతారు, 3 ఏళ్ల తర్వాత మీకు పిల్లలు పుట్టరు, ఒక స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది, వాళ్ళ వల్లే మీకు సమస్యలు వస్తాయని చెప్పేశారు. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ ఆనందాన్ని కూడా ఇదే విధంగా చెడగొట్టి పెట్టాడు. సో ఇది కూడా కంపారిజన్ చేస్తూ ఉన్నారు. సో ఇలా చర్చ నడుస్తూ ఉంది, అమ్మో వేణుస్వామి ఇలా చెప్పాడు రివర్స్ అవుతుందేమో అల్లు అర్జున్ జాతకమని. సో ఇవి కాకుండా మరికొన్ని వ్యాఖ్యలు కూడా ఒక ఇంటర్వ్యూలో చేశారు, అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అని మాట్లాడుకుంటున్న సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైనటువంటి ప్యాన్ ఇండియా స్టారు, ఒకే ఒక స్టారు అల్లు అర్జున్ ఆయన పేరు. ఓకే, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఒకే ఒక హీరో ప్యాన్ ఇండియా స్టారు అల్లు అర్జున్. 100 కోట్లు తీసుకుంటారు ఆయన సినిమా, కళ్ళు మూసుకుంటే 300 కోట్లు చేస్తుంది. ఈ టెన్షన్లు ఉండవు. అంటే ప్రొడ్యూసర్ గుండె అయిపోవడాలు, స్టంట్లు వేయడాలు, ప్రొడ్యూసర్కి సినిమా చేసేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీగా ప్రొడ్యూసర్ కాల్ మీద కలుసుకొని హ్యాపీగా ఏసీలో పడుకుంటే 300 కోట్లు అట్లా వచ్చి కూర్చుంటుంది. అంటే ఆయనకు రిస్క్ లేదు. ఇంకోటి జనాల్ని తిట్టి సీఎం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, సీఎంల కాళ్ళు పట్టుకొని 500 రూపాయల రేట్లను 1000 రూపాయలు చేసి, సో బీదవాడి కడుపు కాల్చి లాక్కొని పీక్కొని తినేటువంటి సినిమాలు అవసరం లేదు. చాలా క్యాజువల్గా అదే 150 రూపాయలతో అఖండ సినిమాలాగా చాలా కూల్గా చూసారా. ఏ విషయం గురించి మాట్లాడాడు 2 ఇయర్స్ బ్యాక్, ఏదైతే చిరంజీవి గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు, ప్రభాసు వీళ్ళందరూ అప్పట్లో ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి రావాల్సి, ఇండస్ట్రీ నా కాళ్ళ దగ్గరికి రావాలి అని 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు పెట్టారు అప్పట్లో. అంటే 100 కోట్ల రూపాయలు ప్రేక్షకుల కోసం, ఒక అనుభూతిని పంచడం కోసం, ఒక అనుభూతిని, ఒక అనుభవాన్ని ఇవ్వడం కోసం ఖర్చు పెడతారు. దాన్ని 10-20కి అమ్మాలంటే ఒక ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు వెళ్ళి దండం పెట్టి కొంత టికెట్లు పెట్టి పెంచుకునే వెసులుబాటు తెచ్చుకున్నారు.
అది కాళ్ళు పట్టుకోవడం ఎలా అవుతుంది? అంటే పరోక్షంగా మెగాస్టార్ పైన, ప్రభాస్ పైన, మహేష్ బాబు పైన, వీళ్ళ రాజమౌళి పైన, వీళ్ళందరి పైన కూడా డైలాగులు వేశాడు ఆయన. వేణుస్వామి, అల్లు అర్జున్ మాత్రం ఒక్క మాటం లేదు. మరి గతంలో ఆయన పూజలు చేయించుకున్నారేమో మనకు తెలియదు, కానీ బట్ చూడాలి కదా. అంటే ఇండస్ట్రీలో వీళ్ళ మీద వేణుస్వామికి అక్కసేందుకు? కొంచెం దగ్గరగా ఉంది సిమిలర్గా. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ దూరంగా జరుగుతూ ఉన్నారు కదా. సంథింగ్ ఏదో ఉంది దీని వెనకాల. కారణం చిరంజీవి గారి సినిమా ఏం లేదు అప్పట్లో. చిరంజీవి గారి సినిమా అప్పట్లో ఏం లేదు, అయినప్పటికీ ఇండస్ట్రీ కోసం ఆయన వెళ్ళారు. పరోక్షంగా మెగాస్టార్ పైన కూడా వ్యాఖ్యలు చేశారు కదా. సో అందుకనే వేణుస్వామి కూడా టార్గెట్ అయ్యారు. చాలామంది అభిమానులకి, చాలామంది హీరోలకి, తెలుగు ఇండస్ట్రీకి కూడా వేణుస్వామి ఒక విలన్ అయిపోయాడు. మరి వేణుస్వామి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్న అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? ఆయన కూడా చాలామందికి ఇప్పుడు ఇండస్ట్రీలో దూరం అవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్న అల్లు అర్జున్ లాంటి హీరోలకి ఇది మంచిది కాదేమో, ఇండస్ట్రీలో అందరినీ కలుపుకొని పోవాలి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, కొంపదీసి వేణుస్వామి జాతకాలు ఏమైనా నమ్ముతూ ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. వేణుస్వామి జాతకం నమ్ముకున్న వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఏది ఏమైనప్పటికీ వేణుస్వామి నోటికి సంబంధించి, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారట. నేనైతే చెప్తున్నాను, ఏ సినిమా అయినా సరే హిట్ కావాలి, ఇండస్ట్రీ బాగుండాలి, ఒక 10 మందికి ఉపాధి కూడా దొరకాలి, ఫ్లాప్ అవ్వాలని ఏ సినిమా కూడా కోరుకోకూడదు. వాళ్ళు కష్టపడి తీస్తే హిట్ అవుతుంది, లేదంటే ఫ్లాప్ అవుతుంది. బట్ వేణుస్వామి లాంటి వ్యక్తుల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. సినిమా హీరోలైనా హీరోయిన్లైనా సామాన్య జనమైనా సరే. ఇప్పుడే పైన పుష్పకి సంబంధించి వేణుస్వామి వ్యాఖ్యలపైన, దానికి సంబంధించి అల్లు అర్జున్ అభిమానుల భయం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి.